స్వాగతం. మన ఊరు మన బాధ్యత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. అందరూ పాల్గొందాం, రండి. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం. ఈ రోజు నుండే ప్లాస్టిక్ వాడకాన్ని అరికడదాం. చొప్పెట్ల గ్రామంలో పర్యావరణ పరిరక్షణల కోసం యువకులు నడుం బిగించారు. ఈ రోజు గ్రామ పూరవీధుల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సుకుమల్ల రాముడు, కర్రా ప్రకాష్, మురకన్న సూరిబాబు, తోరాటి వీరబాబు, ఆకుల బ్రాహ్మణుడు, మద్దిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అసలు ఏం జరగాలి అనేది వాడు చెప్తున్నాడు. నువ్వు చిన్న నువ్వు ఇలా వచ్చి చెప్పు, అతనికి చెప్పు. అంటే వాడి ఉద్దేశం మనం వాడిని తీసుకునే మేము ముందుకు వచ్చాం. ఏంటంటే మా ఆలోచన కాదు, ఒక చిన్న కురవడ ఆలోచన తీసుకుని మేము ముందుకు వచ్చాం. మా వీధి మారాలి, మా ఊరు మారాలి, మా మండలం మారాలి, మా జిల్లా మారాలి, మా రాష్ట్రం మారాలి, మా దేశం మారాలి, మా ప్రపంచమే మారిపోవాలి. చెప్పి సార్, నువ్వు వాళ్ళు మామూలుగా చెప్పు. ముందు మన గ్రామం కోసం మాట్లాడు. నువ్వే మాట్లాడే, పర్లేదు, కొంచెం చెప్పు. పర్వాలేదు, చెప్పడానికి మరి అక్కడ అవగాహన పెట్టలేదు. నిర్మూలించాలనుకుంటున్నావు అంటే కంపెనీ మూసేయాలనే అనేది కాకుండా, మనం మానేస్తే కంపెనీ ఆటోమేటిక్గా ఆగిపోద్ది. మేము ఈ రోజు నుంచి పప్పిపేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు ఇవన్నీ కూడా మేము వాడటం మానేద్దాం. మా ఉద్యోగం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 2020లో ఈ రకంగా ఉంది. 2025 వచ్చేసరికి భూమి ఈ రకంగా పాడవుతుంది. 2030 వచ్చేసరికి భూమి మీద ఇంకా ఏమీ ఉండదు, భూమి మీద ఇంకా ఏమీ మిగలదు, ప్లాస్టిక్కే ఉంటుంది. అప్పుడు ప్రతి మానవుడు ఎలా ఉండాలంటే, వాడు బళ్ళోకి వెళ్ళా ఎక్కడికి తిరిగినా వాడు వెనకాల వాడు ఆక్సిజన్ పెట్టుకునే తిరగాలి. మనం ఈ రోజు నుంచి గమనించుకుని ప్రతి ఒక్కరూ కూడా కంపెనీ మానేయాలనేది పక్కన పెట్టి, ప్రతి ఒక్కరూ మా గ్రామాన్ని మేము బాగు చేసుకుంటాం, మా గ్రామం ఆరోగ్యంగా ఉండాలి అని అందరూ అనుకుని ప్లాస్టిక్ అనే దాన్ని అందరూ మానేసి మనం ఆరోగ్యంగా ఉందామని అందరూ ఆచరిస్తారని ఈ చిన్నపిల్లలు వాళ్ళు ముందుకు వచ్చారు. స్వాగతం. శ్రీకాకుళం జిల్లా గోవింద తాలూకులో బస్సు ఘోర ప్రమాదం. ఆంధ్ర బార్డర్ ఉచ్చాపురానికి దగ్గరలో లోకపాడు నుంచి చిక్రోడ ప్రధానం కోసం బయలుదేరి చిల్కా సిటీ బస్సు చిక్రోడ గ్రామ సమీపంలో పతికి కేవీ విద్యుత్ తీగలు కిందకి వేలాడి ఉండడంతో ఆ బస్సుకి విద్యుత్ తీగలు తగిలి బస్సుకి విద్యుత్ షాక్. బస్సు 40 మంది ప్రయాణికులు, 3 సజీవ దహనం. మిగతా ప్రయాణికులకు విద్యుత్ షాక్తో నింపి మిగిలిన క్షతగాత్రులను బరంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింది. మృతులు పెరిగే అవకాశం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా బెస్తవారిపేట మండల పరిధిలో అక్కపల్లి గ్రామంలో గల ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వం వారి 1985 ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కొందరు అగ్రవరి అహంకారులు ఆ స్థలానికి వాళ్లకు దగ్గర ఉన్నాయని ఆ గ్రామ ఎస్సీలను బెదిరించి అక్కడికి రానివ్వకుండా ఆ భూములను కబ్జాలు చేశారు. కాగా ప్రభుత్వం వారు నూతనంగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాలకు ఆ భూమిని కేటాయించినందుకు నివేదికను సిద్ధపరిచింది. ఇలాంటి పరిణామాల మధ్య ఆ గ్రామ ప్రజలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పనుగంటి పలం రాజు గారి ఆశ్రయించగా ఆయన నేతృత్వంతో బెస్తవారిపేట మండల రెవెన్యూ అధికారికి నివేదికను రూపంలో ఈ విషయాన్ని తెలియజేశారు. అదే గ్రామంలో చాలా భూమి అగ్రవర్ణాల చేతుల్లో ఉంది. మరి నిజంగా ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ కంటాలు తీసి ఎందుకు గ్రామ సచివాలయాలు కట్టలేకపోతున్నారో అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దళితులకు చెందిన భూములే ఈరోజు రెవెన్యూలో కనపడుతున్నాయా? దళితులకు ఎక్కడైనా కానీ దళితుల సమాధిలో పక్కనే దళితులకు ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మార్కాపురం డివిజన్లో ఎక్కువ శాతము దళితులకు ఎక్కడైతే ఎప్పుడూ గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలను ఇంకా తగ్గించి ఆ స్థలాలను హ్యాండ్ఓవర్ చేసుకోవడానికి ఈరోజు ప్రభుత్వాలు రెవెన్యూ సిబ్బంది ముందుకు పోతుంది. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ప్రాపినెంపల గ్రామంలో కూడా దళితుల శ్మశానాన్ని ఆక్యుపై చేసి పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కూడా MRPS పోయి ఆపడం జరిగింది. ఆ స్థలాన్ని శ్మశాన వాటిగా కేటాయిస్తామని కూడా రెవెన్యూ వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లనే కొమరల్లో కూడా, కొమరల్లో బ్రాహ్మణపల్లిలో 33 సెంట్ల భూమి గతంలో ప్రభుత్వం ఎస్సీలకు ఇస్తే, ఎస్సీ ఒక కుటుంబానికి ఇస్తే, ఈరోజు అదే 33 సెంట్ల భూమిని పేదలకు ప్రజల పట్టాల కింద మార్చడం జరుగుతుంది. అంటే దేశంలో ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న స్థలాలు కనపడటం లేదా? ఒక ఎస్సీలకు ఇచ్చిన స్థలాలే రెవెన్యూలో కనపడుతున్నాయి. దీన్ని ఖచ్చితంగా సామరస్యంగా ఆలోచించి ఎస్సీలకు న్యాయం చేయాల్సిన అవసరము ప్రజా సంఘాల మీద ఉంది, శాసనసభ్యుడు అన్నారాంబాబు గారి మీద కూడా అని చెప్పేసి మేము మీడియా పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము త్వరలోనే అన్నారాంబాబు గారిని కూడా కలుస్తాం. కలిసి ఈ విషయాన్ని ఇక్కడ మనం నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను, ఎస్సీల మీద ఎలాంటి వివక్ష రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారో ఈ విషయాలను కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడానికి సిద్ధమవుతాం. అదే క్రమంలో అక్కపల్లి మాదిగలకు మేము ఒక భరోసా ఇస్తున్నాం. బుధవారం నాడు మేము అక్కపల్లి గ్రామానికి పోతాం. ఆ అక్కపల్లి గ్రామంలో గతంలో మా వాళ్ళకు 39 మందికి ఎక్కడైతే పట్టాలు ఇచ్చినరో అక్కడ పొజిషన్ లేకపోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ స్థలాలను వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా మా వాళ్ళకి కేటాయించిన స్థలాలు మా వాళ్ళకే ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రెవెన్యూ సిబ్బందికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ పరిణామాలు కలిగిన ఉధృతం అయితే బాధ్యత రెవెన్యూ సిబ్బందిది అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక చేస్తున్నాం రెవెన్యూ సిబ్బందికి. మా స్థలాలు మాట్లాడాలి చెప్పండి. ఎస్సీలకు కేటాయించిన స్థలాలు ఎస్సీలకే చెందాలేనండి. ఎస్సీలకు కేటాయించిన స్థలాలు రాజానగరం బస్టాండ్ వద్ద అధికార అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబు వైఖరికి నిరసనగా రిలే దీక్ష 8వ రోజుకు చేరుకుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 3 రాష్ట్రాలు కావాలంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మండల కన్వీనర్ మందారపు వీర్రాజు, జెడ్డి సత్యనారాయణ, శ్రీకృష్ణపట్నం గ్రామం అధ్యక్షుడు బత్తిన కరుణాకర్, బూత్ కమిటీ పరిశాలకులు, రాజానగరం నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. భూములు పోయి ఈ యొక్క 35 ఎకరాలంటే దాంట్లో వచ్చే ఉత్పత్తులన్నీ కూడా పోయి ధరలు పెరగడానికి కూడా కారణమైంది. అది ఒక చోట ఖాళీ భూమిని డెవలప్ చేయడం అంటే కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే వ్యవహారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ధైర్యంగా ఈ యొక్క 3 రాజధానులు ప్రమోట్ చేసి ఒక వైజాగ్ డెవలప్ అయింది కాబట్టి వైజాగ్ని డెవలప్ అయింది కాబట్టి ఆల్రెడీ అక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి అసలే మన రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంది కాబట్టి ఈ 3 రాజధానుల్లో ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తాము. అలాగే ఈ యొక్క 3 రాజధానులు వచ్చే వరకు కూడా ఈ రాజధాని మండలంలో ఈ రిలే దీక్ష కొనసాగుతుంది. రోజుకు ఒక ఊరు చొప్పున కొనసాగుతుంది కాబట్టి ఈ యొక్క 3 రాజధానులు కావాలని కోరుకుంటూ
కోరుకుంటూ మీ అందరి తరఫున నేను మద్దతు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా నా కృతజ్ఞతాభావంతో నిర్మించుకుంటున్నాను. సరే, ఎన్నో రోజులు చేరిందండి ఇది? ఇది ఎన్నో రోజు అండి? ఎన్నో రోజు అంటే వారం అయిందండి. కళ్యాణ దుర్గ మండలం ఉపవంక గ్రామానికి చెందిన ఎఫ్పిఎఫ్ కానిస్టేబుల్ అనంతపురం వెళ్తూ పంపనూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. పరిస్థితి విషమం. అతని పేరు కిట్టప్ప అని గుర్తింపు. కళ్యాణ దుర్గ మండలం ఉపవంక గ్రామానికి చెందిన ఎఫ్పిఎఫ్ కానిస్టేబుల్ అనంతపురం వెళ్తూ పంపనూరు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. పరిస్థితి విషమం. అతని పేరు కిట్టప్ప అని గుర్తింపు. స్వాగతం. లింగపలం తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రద్దు చేసిన పెన్షన్లు, రేషన్ కార్డులు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా టీడీపీ నాయకులు స్పందనలో వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు ఇవాళ ఒక 50 మంది వచ్చారు మేడం. యాక్చువల్గా అయితే 300 మంది మొత్తానికి రెడీ అయిపోయారు. వాలంటీర్లు వెళ్ళి కవర్ చేసుకున్నారు. వచ్చే నెల డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మీ దగ్గరికి వచ్చేస్తారు డైరెక్ట్ గా. మేము కూడా అక్కడ ఓకేనా? ఓకే సార్. రైట్. మండలం అండి, ఎర్రపద్రాల గ్రామం. నాకు 5 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుందండి. నాకు నెలకి వచ్చి 10,000 వస్తుందట అండి. ఇన్కమ్ మొత్తం దాన్ని నాకు పెన్షన్ తీసేసి ఇవ్వకుండా మానేశారండి ఈ నెల. అదండి కారణం? అదండి కారణం. నాకు ఏమి రావట్లేదండి. ఏమి రావట్లేదండి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 మాసాలు అయింది. ఈ 8 మాసాల్లో ప్రతిదీ కూడా రివర్స్ టెండరింగ్, అన్ని విషయాల్లో కూడా రివర్స్ తప్పితే ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది ఎక్కడ జరగట్లేదు. ఈనాడు మనం చూస్తున్నాం, మన పెన్షన్లకు వచ్చేటప్పటికే జిల్లాలో మొత్తం 7 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లు తీయడం జరిగింది. 6 లక్షల పెన్షన్లు మళ్ళీ కొత్త ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉన్నటువంటి యొక్క పెన్షన్లు మొత్తం వాళ్ళు నియమించినటువంటి యొక్క కార్యకర్తల ద్వారా, అంటే వాలంటీర్స్ ద్వారా అవి తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ తీసేసి వైకాపా వాళ్ళకి వయసు ఉన్నా వయసు లేకపోయినా ఆస్తి ఉన్నా కూడా ఈనాడు ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా రేషన్ కార్డులు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక గొడవలు వచ్చి ఈనాడు స్తబ్దతగా ఉంచారు. దాన్ని కూడా రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈనాడు ప్రతి విషయంలో కూడా వైకాపా కార్యకర్తలను తప్పితే తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా వాళ్ళు అతిహీనంగా చూసేటువంటి ఒక పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు నియమించినటువంటి ఒక వాలంటీర్స్ అందరూ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు పవర్ కన్సంప్షన్ వచ్చేటప్పటికే 300 యూనిట్లు కాల్తే మరి రేషన్ కార్డు తీసేస్తాము, మరి పెన్షన్ కూడా తీసేస్తామని చెప్పడం జరుగుతుంది. 300 యూనిట్లు ఈనాడు తప్పుడుగా తిరిగేటువంటి ఒక మీటర్లు, చైనా మీటర్లు తీసుకొచ్చి పెట్టారు. అవన్నీ తప్పుడు తడగ్గా తిరుగుతున్నాయి. ఒకటి. రెండోది, ఎవరి తప్పైనా బెనిఫిషరీ భరించాల్సినటువంటి ఒక పరిస్థితి ఈనాడు కనపడుతుంది. అంచేత మరి ప్రభుత్వం పునరాలోచించి ఈ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ తీకుండా ఉండమనేది సమంజసం. అదేవిధంగా ఈనాడు చూస్తున్నాం మరి 3 రాజధానులు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనందరం చూస్తున్నాం. ప్రజల్లో ఎంత అసహనం వచ్చిందో ఈనాడు మనందరికీ కూడా తెలుసు.
అందుచేత ఈనాడు తన యొక్క పద్ధతిని మార్చుకొని ఈ రివర్స్ టెండరింగ్లు కానీ లేదు లేకపోతే ప్రజలను బాధ పెట్టేటువంటి ఒక విషయాల్లో కానీ తను తగ్గి ఉంటాం బెటర్ అని చెప్పని అనేది మరి మా ఉద్దేశం. అలానే ప్రజలందరికీ కూడా ప్రజల మనోభావాలను బట్టి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఈనాడు వైకాపా సీఎం గారికి ఉంది. అందుచేత ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క మనోభావాలను బట్టి నడుచుకుంటాం బాగుంటుందని చెప్పని అనేటువంటిది ఆలోచన. తుమ్మూరులో ప్రభుత్వం ఊరేగింపుగా పోతినాసు మెట్టకు బదిలీ. తుమ్మూరు రైతులు మహిళలు రాజధాని తుమ్మూరు సుభాష్ చంద్రబోస్ విగ్రహం నిరసన తెలిపిన రాజధాని. రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వెలగపూడి రైతులకు సంఘీభావం తెలిపిన విజయవాడ మాజీ మేయర్ గద్దె అనురాధ వెలగపూడి రోడ్డుపై బైఠాయించిన రైతులు మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న రైతులు మహిళలు. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో జనస్వాగతం పలికిన వైఎస్ఆర్ సిపి నాయకులు మోడల్ పరీక్షల్లో అనూహ్య స్పందన ప్రశ్నపత్రాలు విడుదల చేశారు. ప్రముఖులు నేడు కళ్యాణదుర్గ పట్టణంలో స్థానిక కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. 10వ తరగతి మోడల్ పరీక్షను అనూహ్య స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ సురేష్ బాబు, లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ పాల్గొన్నారు. ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి మోడల్ పరీక్షలు నిర్వహించాలని, అలాగే ఇది వికాస్ పరీక్ష అనే పేరు మీద 10th క్లాస్ పిల్లలకి రాబోయే పబ్లిక్ ఎగ్జామ్ చూస్తే వీళ్ళకి వాళ్ళలో పిల్లల భయాందోళనలు వాళ్ళకి తొలగిపోయే విధంగా, వాళ్ళ ఎగ్జామ్స్ బాగా ఫ్రీగా రాసే విధంగా, ఎటువంటి భయాలు కానీ ఆందోళన చెందకుండా ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా ఉండాలి విషయంలో మన గౌరవనీయ హెడ్మాస్టర్ గారు, మరి లేబర్ ఆఫీసర్ గారు, మరియు మన కిషోర్ గారు, మరి ఇతర ప్రముఖులు దీనికి సంబంధించి పిల్లలకి భయాందోళన తొలగేదానికి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పిల్లల్లో భయాందోళన తొలగించడం ఏ విధంగా తొలగిపోవాలనే విషయం చెప్పడం జరిగింది. ముందుగా అదేవిధంగా పరీక్ష రాసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా క్వశ్చన్స్ ఎంచుకోవాలనే విషయాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ విధంగా పిల్లల పరీక్ష ముందుగా పెట్టడం వల్ల ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లాగా జరిగేసి పబ్లిక్ ఎగ్జామ్స్లో బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ విధమైన పరీక్ష పెట్టడం వల్ల అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా యూట్యూబ్ చేసే వారికి నా యొక్క అభినందనలు. ఇది ఇక ముందు గతంలో కూడా జరిగింది, ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా విద్యార్థుల పరీక్షలు బాగా రాసే దానికి ఎంతో విధంగా తోడ్పడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ యూట్యూఎఫ్ వారికి ఎస్ఎఫ్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు కళ్యాణదుర్గంలో ఎస్ఎఫ్ఐ యూట్యూఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ ఎగ్జామ్ జరుగుతామని 10th క్లాస్ వారికి
ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనుభవజ్ఞమైన ఉపాధ్యాయులతో తయారు చేయబడిన క్వశ్చన్ పేపర్ని తీసుకొని ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో అంటే ఎస్ఎస్సి పూర్తి పరీక్షల కంటే ముందు విద్యార్థులకు తర్ఫీదులు ఇవ్వడానికి అట్లే విద్యార్థులు బయట పోయి ఎగ్జామ్ రాయడానికి భయం కోల్పోయి భయం లేకుండా బాగా ధైర్యంగా పరీక్ష రాయడానికి అనుభవం వస్తుంది. అట్లే ఈ ప్రశ్న పత్రంలో కూడా మంచి ముఖ్యమైన ప్రశ్నలు చాలా జ్ఞానాన్ని పరిశీలించే ప్రశ్నలు బాగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తయారు చేయబడినాయి. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష రాసి విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగం పొందుతున్నారు. అట్లే విద్యార్థుల్లోని ప్రతిభ కూడా బాగా బయటికి తీసే అవకాశం కల్పిస్తూ ఉంది. దీనిలో పాల్గొన్న సీఏ గారికి అట్లే మిగతా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని సహకరించిన మేయా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పురపాలక సంఘం వద్ద ఉన్న కొడలి నందు బీజేపీ పట్టణం అధ్యక్షుడు కసరమ్మ రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు అర్హులైన పేద ప్రజలకు పెన్షన్లు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నిలదీస్తూ మద్రాసు రోడ్డుపై రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు కసరమ్మ రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రావడంతోనే ప్రజలపై ఉక్కుపాదం మోపారని, దీనికి నిదర్శనంగా ప్రజలు పెన్షన్లు ఎత్తివేయడం జరిగిందని, రేషన్ కార్డులు రద్దు చేయడం లాంటి ప్రజలు ఇబ్బందికరమైన కార్యక్రమాన్ని చేపట్టారని, కేంద్ర నిధులతో చేస్తున్న పెన్షన్లు ఎత్తివేయడం దారుణమైన చర్య అని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఈ 9 నెలల కాలంలో ఆయన ఎంత ప్రజా వ్యతిరేకం సంపాదించుకున్నాడో ఈరోజు ఈ ముసలి ముతకను చూస్తే అర్థమవుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల పెన్షన్లు ఈరోజు రద్దు చేయడం చాలా బాధాకరం, శోచనీయం. దీనికి నిరసనంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రాస్తా రోకో చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్క వృద్ధురాల్ని, వృద్ధుణ్ణి నుదుటి మీద ముద్దు పెడుతూ, బుగ్గ గిల్లుతూ బుగ్గకు ముద్దు పెడుతూ
తన ఇంటికి ఒక పెద్ద కొడుకు వచ్చాడనే ఉద్దేశంలో ఈ పెద్దల అవ్వ తాత అయితే ఏమి ఆయనకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన 9 నెలల కాలంలోనే ఆ వృద్ధులకు అసలుగా ఉన్నటువంటి పెన్షన్లు తొలగించడం చాలా దారుణం, దయనీయం. దీన్ని వెంటనే పురదించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా రద్దు చేయడం జరిగింది. దాని మీద కూడా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉంది. ఇక్కడ శాసనసభ్యుడు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆ శాసనసభ్యుడు శ్రీకాళహస్తి గుడి తప్ప, శ్రీకాళహస్తి ఆ స్వర్ణమూర్తి నది తప్ప వేరే ప్రక్షాళన అంటూ లేదు. అభివృద్ధి పదంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా తీసుకుపోవాల్సిన అవసరం ఆవశ్యకం ఉంది. దాన్ని విస్మరించి ఈరోజు నదుల హారతి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోతున్నాడు. శ్రీకాళహస్తి పట్టణం, శ్రీకాళహస్తి దేవస్థానం ఎంతో విధంగా అభివృద్ధి చెందింది. పాలక మండలి లేకపోయినా, శాసనసభ్యుడు లేకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా పోతుంది. దాన్ని శాసనసభ్యుడు ప్రత్యేకించి చొరవ చూపాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 13 నుంచి 14 కోట్లు అంటున్నారు. ఇది కేవలం ఏదైతే ప్రైవేట్ లాడ్జీలు ఉన్నాయో దేవస్థానం పరిధిలో, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు స్వర్ణముద్ది నదిలో కలిపేశారు. దాన్ని మీరు పునరుద్ధరించాలా? దానికి హారతలు పట్టడం వింతగా ఉండాలి. దీన్ని 100% స్వార్థం. మధ్య విధానంలో నిబంధనలకు తూట్లు. విశాఖ జిల్లా దేవరపల్లి మధ్య దుకాణాలపై సమీపంలో బెల్ట్ కొనసాగుతుంది. జనావాసాల మధ్య మెయిన్ రోడ్డు పక్కన వైన్ షాప్ ఉండడంతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడమే కాకుండా షాపు పక్కనే గ్లాసులు, నీరు ప్యాకెట్లు, తినుబండారాలు విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబులు అక్కడ మద్యం సేవించి వీరంగం చేస్తున్నారు. సమీపంలో దేవాలయం ఉండడంతో మహిళలు దేవాలయానికి వెళ్లే సందర్భంలో ఇబ్బందులు పడుతున్నారు. మద్య విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దేవరపల్లి నియమాలకు తూట్లు కొడుస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండాలతోనే ప్రభుత్వం మద్యం దుకాణాలు పక్కనే చిల్లర కొట్టు దుకాణం ఏర్పాటు చేశారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. దేవరపల్లిలో 3 రోజుల పాటు జరిగే జాతర సందర్భంగా వచ్చే మహిళలు ఇబ్బందులకు పడకుండా సంబంధిత అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మద్యం షాప్ పక్కన ఉండే చిల్లర దుకాణం తరలించాలని, జనావాసాల మధ్య మద్య దుకాణం తీసివేయాలని మహిళలు అంటున్నారు.